అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్పందన స్పెషల్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? సో ఈరోజు మరొక బ్లాగ్తో వచ్చాను మేము ముందుకి. సో ఇవాల్టి బ్లాగ్ అండి. ఈవినింగ్ టైం నుంచి ఈవినింగ్ పిల్లలు స్కూల్ దగ్గరికి స్కూల్ నుంచి వచ్చిన దగ్గర నుంచి సో మళ్ళీ మార్నింగ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు నేను చేసినటువంటి బ్లాగ్ అనమాట ఇది. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని కొంచెం వాళ్ళు ఫ్రెష్ అయిన తర్వాత వాళ్ళకి పాలు అయితే వెయిట్ చేసి ఇచ్చాను, కొన్ని స్నాక్స్ కూడా పెట్టేశాను. తిన్న తర్వాత వాళ్ళని అయితే ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరికి అయితే తీసుకెళ్ళాను. సో పార్క్ అంటే అక్కడ ఏముండదు, మొత్తం ఇట్లా కొన్ని చెట్లు ఉంటాయి, ఒక జారు వల్ల ఉంటుంది. సో ఇట్లా మనం వేలాడుతాం కదా, సో ఒక రెండు మూడు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ వెళ్ళి చూసేసరికి సడన్గా పార్కు నిండా కోతులే ఉన్నాయి. మేము ఎగ్జాక్ట్గా 4:50 అలా వెళ్ళిపోయాము. అప్పటికి చాలా తక్కువ మందే ఉన్నారు. సో ఎక్కువ శాతం ఏంటి అంటే వాక్ చేయడానికి వస్తారు, మళ్ళీ పిల్లల్ని ఇలా ఆడిపించడానికి. కొంతమంది షటిల్ ఆడటానికి ఉందన్నమాట అక్కడ. సో అది అనమాట. సో ఇలా అయితే టైంపాస్ కోసం సరౌండింగ్స్లో అందరూ వస్తూ ఉంటారనమాట. ఇక్కడైతే చూడండి, కొద్దిసేగా పిల్లలు మట్లో తీసుకొస్తే బాగా ఆడుతూనే ఉంటారు కదా కంటిన్యూస్గా. ప్రిన్సీ అయితే పెద్ద గుంట చేసింది అక్కడ, గుంటలోకి దూకటము పైకి రావటము దూకటము పైకి రావటం అనమాట. నేనైతే ఇక్కడ అందరితో పాటు కలిసి వాక్ చేస్తున్నాను కొద్దిసేపు. పిల్లలు అక్కడ అందరితో కలిసి ఆడుతూ ఉంటే నేను మాత్రం కొద్దిసేపు వాక్ చేశాను ఈవినింగ్ టైము. సో డైలీ అయితే తీసుకురాను, డే బై డే కానీ 2 డేస్కి ఒకసారి అలా అయితే తీసుకొస్తాను. వీక్లో వచ్చేసేసి ఒక 3 టైమ్స్ 4 టైమ్స్ అయితే అలా వస్తామన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ షటిల్ ఆడుతున్నారు, కొంచెం ముందైతే వాళ్ళు వాలీబాల్ ఆడతారనమాట. సో ఇదంతా కూడా కూర్చోవడానికి, ప్లస్ ఇక పిల్లలు ఇట్లా ఆడుకోవడానికి. మేము రిటర్న్ అయ్యే టైంకి అయితే చాలామంది వచ్చేసారు. నేను 6:15కి అలా రిటర్న్ అయిపోయాను అక్కడ నుంచి. పదా ఇంటికి వెళ్దామంటే ఫాస్ట్గా వెళ్ళేసేసి షూస్ అయితే వేసుకుంది. ఒక్కసారి అమ్మ ఒక్కసారి జారొస్తా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళి ఆ జారడం వల్లనే జారొచ్చిందనమాట. సో వస్తూ ఉంటే దారిలోని ఆకలి అవుతుంది, ఏదైనా కొనిస్తావా లేదా ఆకలి అవుతుంది అని అంటే ఇక్కడ దగ్గరలో ఇంటి పక్కనే అనమాట ఇది. సో ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మాకు ఇక్కడ ఏమంటారు, ఇంటి కార్నర్లోని రామరెడ్డి చికెన్ సెంటర్ ఉంటుంది అనమాట. సో దాని కింద హోటల్ అనమాట, కాకతీయ హోటల్ అని, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇక్కడ. సో ఇక్కడ అల్లం చట్నీ అయితే ఎక్సలెంట్ ఉంటుంది అనమాట. సో ఇక్కడైతే బజ్జీ అని పునుగులు తీసుకొచ్చాను. తీసుకొచ్చి ఫస్ట్ అయితే వాళ్ళకి పునుగులు అయితే పెట్టేసాను అనమాట. ఇద్దరు అయితే కూర్చొని తింటున్నారు, తర్వాత మేము కూడా తినేసాము. తిన్న తర్వాత ఇక ఇక్కడైతే బియ్యం కడిగేస్తున్నాను నైట్ టైము డిన్నర్ కోసం అని చెప్పేసి. సో చూడండి, ఈవినింగ్ టైం అయితే ఎటువంటి వర్క్ అనేది చేయలేదు. సో ఫస్ట్ అయితే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళని కొద్దిసేపు ఆడిపించి వచ్చిన తర్వాత ఇంట్లో వర్క్ చిన్నగా చేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక వాళ్ళకి పాలు దాపిచ్చేసేసి కొంచెం అలా రెడీ చేయించేసి తీసుకెళ్ళిపోయాను బయటికి. ఇప్పుడు ఇంటికి వచ్చాకైతే ఇంట్లో పనులన్నీ కూడా చేస్తూ ఉన్నాను అనమాట. సో ఏంటంటే కొద్ది ఎప్పుడైనా ఒకసారి అలా బయట తీసుకెళ్తే వాళ్ళు కూడా కొంచెం రిలాక్స్ అవుతారు కదా. సిటీలో పొద్దాకలా ఇంట్లోనే కూర్చొని వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా ఫ్రస్ట్రేషన్ అవుతూ ఉందన్నమాట. అదర్వైజ్ ల్యాప్టాప్ పెడతావా, ఫోన్ ఇస్తావా అని చెప్పి మాత్రమే క్వశ్చన్ చేస్తాడు మా లక్కీ నాన్న అయితే. సో ఇంట్లో ఎన్ని ఆడుకునే వస్తువులు ఉన్నా కూడా బయటికి తీసుకెళ్ళాలి, అదర్వైజ్ లేకపోతే ఇక ల్యాప్టాప్ ఫోన్ అంటాడు అనమాట. సో మనకంటే ఫాస్ట్గా అయితే మధ్య ల్యాప్టాప్ వాడుతున్నాడు సినిమాల కోసం అని చెప్పేసి. ఇక్కడైతే ఇక మార్నింగ్ టైము రుద్దినటువంటి గిన్నెలన్నీ కూడా ఇక్కడ మొత్తం సర్దేస్తున్నాను. సర్దిన తర్వాత అయితే గిన్నెలన్నీ కూడా కడిగేస్తున్నాను అనమాట. ఫాస్ట్గా కడిగేశాను ఎందుకంటే ఇంకా వాళ్ళకి హోంవర్క్ చేయించలేదు. ఇప్పుడైతే వాళ్ళు మళ్ళీ ఇక ఆ పునుగులు అవి తినేసేసి కూర్చొని అక్కడ ఆడుతూ ఉన్నారనమాట. వాళ్ళిద్దరికి వాళ్ళ దగ్గర రిమోట్ కార్స్ ఉన్నాయి, సో ఆ కార్లతో అయితే ఆడుతున్నారు. ఈలోపుగా నేను గిన్నెలు అయితే కడిగేద్దామని చెప్పేసి ఇక్కడ ఈ వర్క్ అయితే చేస్తున్నాను. సో ఇవన్నీ కూడా చాలా పెద్ద టాస్క్ కదా, ఒక మాదిరిగా వర్క్ చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట. పిల్లలతోటి ఎన్ని పనులు ఉంటాయంటే చిన్నపిల్లలతోటి చాలా కష్టంగా ఉంటుంది ఎవ్రీడే కూడా. సో కొత్త కొత్త టాస్క్లో ఉంటూ ఉంటాయి అన్నమాట మనకైతే. ఎన్ని ప్రిపేర్ చేసినా ఇంకా ఏమైనా అనే క్వశ్చన్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. ఇంకా కొత్తదనాన్ని కోరుకుంటూ ఉంటారు వాళ్ళు ఎప్పటికప్పుడు అనమాట. సో వాళ్ళంత ఫాస్ట్గా అయితే మనం అప్డేట్ అవ్వలేము. నా వల్లే అసలే కాదు, చాలా వరకు చాలా ఫాస్ట్గా చేస్తున్నా కూడా అవ్వడం లేదనమాట. సో ఇక్కడైతే చూడండి, ఇది ఎంత పెద్ద టాస్క్ అంటే చెప్పలేమన్నమాట. ఈ హోంవర్క్ అనేది చాలా పెద్ద వర్క్ అనమాట. ఇది నాకైతే మా ప్రిన్సీ కంటే ఎక్కువ హెడేక్ నాకే వస్తుంది ఈ వర్క్ తనతో చేయించేసరికి. తనకి ఇచ్చేది ఆ 1, 2, 3లో అయినా చాలా రిస్క్ అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే లక్కీ అను ప్రిన్సీ ఇద్దరిని కూర్చోబెట్టి హోంవర్క్ చేపిస్తున్నాను. చూడండి, ఆమెకు ఆ రోజు 3 అను 5 ఇచ్చారు. సో దానికోసం నా తిప్పలు అంతా ఇంత కాదనమాట, ఎంత చెప్పినా కూడా. సో అస్సలు ఆ వర్క్ అనేది రావడం లేదు తనకి.
ఇక్కడేమో లక్కీకి హిందీ వాళ్ళు ఇచ్చారనమాట. సో ప్రిన్సీ హోంవర్క్ వచ్చేసేసి సంథింగ్ లెటర్ అనమాట, ఇది ఎఫ్, క్యాపిటల్ ఎఫ్ స్మాల్ ఎఫ్. చూడండి నేను ఎలా అరుస్తున్నాను వాడి మీద. చాలా లైట్గా పైన పెన్సిల్ పట్టుకొని రాస్తాను, కొంచెం ప్రెస్ చేసి రాయమన్నా కూడా రాయడం లేదు. లక్కీ చాలా లైట్గా రాస్తున్నాడు. మేడం కూడా అదే కంప్లైంట్ ఇస్తున్నారనమాట వాళ్ళ గురించి. సో చాలా లైట్గా రాస్తున్నాడు, అమ్మ ప్రెస్ చేసి రాపించండి, క్లాస్లో కూడా అంతే రాస్తున్నాడు అని చెప్పేసి ఎంత చెప్పినా లక్కీ మాత్రం లైట్గా రాస్తున్నాడు. ప్రిన్సీతో అయితే చాలా విసిగిపోయాను నేను ఆ రోజు హోంవర్క్కి. సో నాలా మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. సో ఇంత వాళ్ళకి హోంవర్క్ అనేది మనకి ఎంత, వాళ్ళకి హోంవర్క్ కానీ మనకి అది చాలా టఫ్ వర్క్ అనమాట. వాళ్ళ హోంవర్క్ మనకి టఫ్ వర్క్ అవుతుంది. ఎన్నిసార్లు రబ్ చేస్తామో అది వర్క్ కంప్లీట్ అయ్యేసరికి. లక్కీ మాత్రం ఫస్ట్ నుంచి హోంవర్క్ విషయంలో చాలా బెటర్గానే ఉన్నాడు రాసేటప్పుడు. వాడు ఎల్కేజీ టైం నుంచి కూడా చాలా కొంచెం ఫాస్ట్గానే తన వర్క్ అయితే తను చేసుకునేటోడు. కానీ ప్రిన్సీ మాత్రం అట్లా కాదు, చేయబెట్టి రాపిచ్చి దిద్దిస్తే మాత్రమే రాస్తూ ఉందన్నమాట. ఇక్కడైతే కొన్ని మిస్టేక్స్ చేస్తున్నాడు, గ్యాప్ లేకుండా రాస్తుంటాడు అనమాట ఒకదానికొకటి. సో మళ్ళీ ఒక లెటర్ మిస్ చేసి రాస్తున్నాడు దానికోసం అని చెప్పేసి ఇక్కడైతే నేను వాడికి ఏమంటారు మొత్తం రబ్ చేస్తున్నాను వాడి వర్క్ అంతా కూడా. ఫైనల్గా అయితే ఇలా మా వీళ్ళ హోంవర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఈవినింగ్ రాగానే గిన్నెలు కడిగే ముందే వాషింగ్ మిషన్లో అయితే బట్టలు అయితే వేసేసానమాట. సో ఇక్కడైతే ఇప్పుడు మా కెమెరామాన్ మా లక్కీ అనమాట, లక్కీతో లక్కీ అమ్మ. సో వాడైతే వీడియో షూట్ చేస్తున్నాడు అనమాట నేను బట్టలు తీస్తుంటే. ఇక బట్టలు అయితే తీసే వాడికి హోంవర్క్ చేపించేసేసి తర్వాత రైస్ అయితే పెట్టేశాను, రైస్ కుక్ అవుతుంది. ఈ లోపైతే ఈ బట్టలు అయితే మొత్తం ఆరేసేసాను అనమాట. సో ఇలా నేను ఆ వీడియో తీసేది ఇంతేనా, వంకర వంకర తీస్తున్నాడు, కొంచెం రివర్స్లో పట్టుకుంటున్నాడు అనమాట కెమెరాని. ఇలా నేను ఇటు చూడు ఇటు చూడు అని చెప్పి అరుస్తూ ఉన్నాడు అనమాట. బట్ చాలా బాగానే తీసాడు అనిపించింది నాకైతే. సో ఫ్యూచర్లో ఏదో ఒక వర్క్ అయితే మా వాడికి వచ్చేసింది, మా వాడు కెమెరామాన్కైనా వర్క్ చేస్తాడు అనమాట. సో ఇక్కడైతే అయిపోయింది బట్టలు ఆరేయడము మొత్తం కూడా. ఇటు సైడ్ ఒకటి, కిచెన్ సైడ్ కూడా ఇట్లా ఆరేసుకోవడానికి టూ ప్లేసెస్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి ఇక అన్నం పొంగ అయితే వచ్చేసింది, అన్నం కూడా కుక్ అయిపోయింది. అన్నం అయిపోయిన వెంటనే ఇంకా వీళ్ళకైతే స్నానం చేయించారనమాట. ఇక్కడ అన్నం ప్రిన్సీని స్నానం చేపిస్తుంటే లక్కీ మాత్రం ఇలా ఆడుతూ ఉన్నాడు. ఇప్పుడైతే వాళ్ళకి అన్నం తినిపిస్తున్నాను. ఈవినింగ్ టైం స్నాక్స్ తిన్నారు కదా పునుగులు, మాకు అన్నం వద్దు అంటున్నారు. సో కర్రీ పెట్టకుండా అయితే కర్డ్ రైస్ అయితే పెట్టేశాను మంచిగా వేడి అన్నంలోని. పెరిగేసేసి కొంచెం సాల్ట్, కొంచెం ఇంట్లో వెల్లుల్లి కారం అయితే ఉంది. సో ఆ కారం అయితే వేసేసాను అనమాట, వేసేసి కలిపి బాగా వాళ్ళకైతే పెట్టేశాను. సో మీరు ఎంతమంది ఇలా టేస్ట్ చేస్తారు చెప్పండి. సో పెరుగు అయితే నేను కంపల్సరీ ఏదో ఒక కర్రీ కానీ ఏదో ఒకటి అయితే వేసి పెట్టేస్తాను వాళ్ళకి. అచ్చం పెరుగు అన్నం చాలా రేర్గా పెడుతున్నాను అనమాట. పెరుగు కానీ, పెరుగు విత్ బనానా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఫ్రూట్ ఉంటే. సో సమ్మర్ టైం అయితే మ్యాంగో కూడా బాగుంటుంది పెరుగులోకి. సో ఈరోజు ఏమి అవైలబుల్గా లేవు కాబట్టి కారం అయితే వేసాను అనమాట. కర్రీ అయితే వద్దన్నారు వాళ్ళు, ఇప్పుడైతే కలిపేశాను. లక్కీ ఏదో రాస్తున్నాడు, బొమ్మలు గీస్తున్నాడు అనమాట. ఇప్పుడైతే ఇద్దరికి కరెంటు పోయింది, నైట్ 7:30 అట్లా అవుతుంది. ఆ మధ్యలో అయితే కరెంటు పోయిందనమాట. సో ఇక అలానే పిల్లలకైతే ఫాస్ట్గా తినిపించేసాను, ఇంట్లో క్యాండిల్స్ అయితే పెట్టేసేసి. ఇక వీళ్ళకి తినిపించిన తర్వాత నేను కూడా డిన్నర్ అయితే చేశాను, నేను మా వారు కూడా చేసేసాము. చేసిన తర్వాత ఇక మిగిలిన గిన్నెలు అన్నీ కూడా కడిగేసాను అనమాట. సో రేపటి మళ్ళీ రేపటికి మార్నింగ్ అయితే కర్రీ కూరగాయలు కావాలి కదా. సో ఇక్కడైతే కాకరకాయ అయితే తీసుకుంటున్నాను అనమాట రేపటి కోసం అని చెప్పేసి. సో నైట్ టైమే ఈ వర్క్ సైజ్ చేసుకుంటాను, కూరగాయలు ఒకటి కట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ఒకసారి లేట్గా లేచినా పనులు అయితే తొందరగా అవుతాయి అని చెప్పేసి కూరగాయలు ఒకటి కట్ చేసి పెట్టేసుకుంటాను. గిన్నెలు ఒకటి కడుగుతాను అనమాట, కొంచెం స్టవ్ కూడా కొంచెం నీట్గా పెట్టేసుకుంటాను. మార్నింగ్ టైం ఒకసారి స్టవ్ తుడుచుకునే అంత టైం లేకపోయినా సడన్గా ఇక డైరెక్ట్గా వాటన్నిటిని కూడా పోయేకి చేస్తాను అనమాట. ఆ విధంగా చేస్తాను అనమాట. ఇక్కడైతే చూడండి పైన కొంతమంది పీలర్తో తీస్తారు కదా, సో నేనైతే అలా తీయను అనమాట. డైరెక్ట్ చేదు అలా లేక అలా ఏమంటారు ఆ పైన ఉన్నటువంటి తీయకపోయినా కూడా కర్రీ అయితే అంత చేదు అయితే ఏముండదు, మంచిగా వస్తాయి అనమాట. ఆనియన్స్ టమాటాస్ కొంచెం ఎక్కువ వేస్తే
బాగా ఫ్రై చేసుకు ఫ్రై ఎక్కువ అంటే కొంచెం అది గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ అను టమాటా వేసేసి ఇంకొద్దిసేపు కుక్ చేసుకుంటే మనకి కాకరకాయ అయితే చేదైతే ఉండదన్నమాట. ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వీళ్ళకి లంచ్ బాక్స్ కూడా ఇదే కర్రీ పంపిస్తాను నేను. సో ఏం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట వాళ్ళతోటి. కాకరకాయ కర్రీ అని చెప్పేసేసి వంకాయ కానీ అన్నీ తినేస్తారు వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా. అయితే ఇక్కడైతే ఇక కూరగాయలు కట్ చేశాను. సో ఓన్లీ 4 కాకరకాయలు అన్నమాట. మా నలుగురికి 4 ఇదే లంచ్ బాక్స్కి ప్లస్ మళ్ళీ నైట్ డిన్నర్ కూడా వస్తుంది. కొంచెం మాకు కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలో చేస్తాను. ఇక్కడైతే ఇక కూరగాయలు కట్ చేసిన తర్వాత పాలు అయితే వేడి చేసేసి తోడేస్తున్నాను. తోడేసేసి ఇక అన్నీ కూడా నీట్గా అయితే సర్ది పెట్టేసుకుంటారనమాట ఈ ప్లేస్ వారికి మొత్తం కూడా. కిచెన్ కౌంటర్ టాప్ నీట్గా ఉంటే ఎటువంటి బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి కదా. కొంచెం నీట్గా ఉంటే బాగుంటుంది అనమాట. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చిన్న చిన్న ఈగలు లాంటివి కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఎటువంటి డస్ట్ కానీ ఆయిల్ మరకలు కానీ వాటర్ మరకలు కానీ ఆ కౌంటర్ టాప్ మీద లేకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే అన్నీ అక్కడే కాబట్టి స్టోర్ చేసి పెట్టుకుంటాం కాబట్టి అన్నీ అక్కడే అవి నీట్గా ఉంచుకున్నట్లయితే నైట్ టైమే ఎక్కువ అవి చేరే అవకాశం ఉంటుంది కాబట్టి నైట్ టైం వాటిని క్లీన్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అనమాట. ఎందుకంటే నైట్ టైం మనం విండోస్ కానీ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉంచుతాం కాబట్టి అవి ఎక్కువగా అదే ప్లేస్లో అక్కడే ఉండిపోతాయి. డే టైం మనం అన్నీ ఓపెన్ చేసి పెడతాం కదా. సో అయినా అవి అట్లా తిరుగుతూ ఉంటాయి కదా. బట్ నైట్ టైం అయితే మనం నీట్గా ఉంచుకున్నట్లయితే అవి మనకి రావన్నమాట. బొద్దింకలు కానీ చిన్న చిన్న ఈగలు కానీ ఏమి రావు. కిచెన్ కూడా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇది ఇక్కడ గిన్నెలు కూడా కడిగేశాను. ప్రిన్స్ అయితే అన్నం తినగానే వెళ్ళి కొద్దిసేపు ఆడుకుంది. ఆడి వెంటనే పడుకుంది అనమాట. ఇక్కడైతే చూడండి ఫైనల్గా అయితే నా కిచెన్ ఇలా ఉందన్నమాట. నైట్ టైం డైలీ ఇలానే ఉంటుంది. సో ఇక్కడ చూడండి ప్రిన్సీ పడుకుంది. నేను ప్రిన్సీ ఇక్కడ పడుకుంటున్నాం. సో వర్షం వస్తుంది కదా బయట బాగా దోమలు ఉంటున్నాయి దానివల్ల నేను ప్రిన్సీ అయితే ఇక్కడే పడుకుంటున్నాము. సో మార్నింగ్ లేచిన తర్వాత అయితే ఇలా ఉందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ లేవగా నేను ఏదో ఒక డివోషనల్ మెసేజ్ ఏదో ఒకటి పెట్టుకుంటానమాట. సో ఎక్కువగా అయితే ముత్తంగి సెంటర్దే వాక్యం పెడతాను. మార్నింగ్ 6:30 to 7:30 వస్తుంది కదా మనకి డైలీ ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ వస్తుంది హోలీ మాస్. సో అదైతే పెట్టేస్తానమాట. పెట్టేసేసి ఈ వర్క్స్ అని ఫాస్ట్గా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసి రూమ్స్ అన్నీ కూడా ఫస్ట్ అయితే కిచెన్ క్లీన్ చేసుకుంటాను. కిచెన్ అయితే ఊడుస్తాను. ఊడ్చేసేసి ఇక ఫాస్ట్గా అయితే ఇక కూరగాయలు బియ్యం కడిగి పక్కన పెట్టేస్తాను ఫస్ట్. ఎందుకంటే కొద్దిసేపు నానాలి కదా. ఆల్మోస్ట్ ఒక 1/2 hour అయినా సరే రైస్ నానబెడతాను. సో దానివల్ల నా ఫీలింగ్ ఏంటంటే నాకు గ్యాస్ సేవ్ అవుతుంది అన్న ఒక ఫీలింగ్ అనమాట నాకు. ఇప్పుడైతే కూర అయితే తాలింపు చేసేస్తున్నాను. చెప్పాను కదా కాకరకాయ నైట్ కట్ చేసాం కదా. సో ఆ కాకరకాయ కర్రీ అన్నమాట. మార్నింగ్ లంచ్ బాక్స్లు అంటేనే చాలా హడావిడిగా ఉంటుంది అనమాట. ఎంత వర్క్ అంటే అసలు ఎంత ఉరుకులు పరుకులు చేసినా కూడా టైం అయిపోతూనే ఉంటుంది. 8:45 పిల్లలకి స్కూల్ అనమాట. నేను 9 వెళ్ళిపోవాలి బయటికి. బట్ అయినా ఎంత ఫాస్ట్గా చేసినా కూడా అస్సలు వర్క్ అయితే అవ్వదన్నమాట. ఎంత హడావిడి అవుతుందో 8 కానుంచి ఇంకా ఫాస్ట్గా అసలు ఏందో రన్నింగ్ చేసినట్టే ఉంటుంది. రన్నింగ్ కాంపిటీషన్లో ఉరుకులు పెట్టినట్టే ఉంటుంది అనమాట లైఫ్ అయితే. వాళ్ళని లేపి స్నానం చేపించి బ్రేక్ఫాస్ట్ చేపించి రెడీ చేపించి షూస్ వేసి అబ్బో చాలా ఉంటుంది కదా. వాళ్ళు తినడం అనేది చాలా పెద్ద టాస్క్ అనమాట మనకి ఎవరికైనా కూడా. సో ఇక్కడైతే ఇక కర్రీ కోసం ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. మొత్తం అయితే చూపించడం లేదు. సో సగం అయితే కట్ చేసేసాను. ఎందుకంటే నార్మల్గా డైలీ ఉండే కాకరకాయ కర్రీ కాబట్టి. ఇక్కడైతే ఇక ఉప్మా కోసం అని చెప్పేసేసి పోపు అయితే పెట్టేశానమాట. పోపులో ఏంటంటే పల్లీలు టమాటాలు కూడా యాడ్ చేశాను. మంచి ఫ్లేవర్ అయితే వచ్చిందనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం ఇలా ఉప్మా చేశాను. ఇప్పుడైతే వీటిని ఎక్స్చేంజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇదే ఫ్లేమ్ చాలా తక్కువ వస్తుంది నాకు ఉప్మా పెట్టినకెళ్ళి. సో దానికోసం అని చెప్పేసి రెండు కూడా ఎక్స్చేంజ్ చేశానమాట. అటు తిట్టు ఇటు తట్టు మార్చేసాను. త్వరగా ఉప్మా అయితే మళ్ళీ రైస్ కూడా పెట్టాలి కదా దానికోసం అని చెప్పేసి. సో ఇది అండి బ్లాగ్ ఇవాళకి. ఫాస్ట్గా ఒకసారి అయితే ఫినిష్ చేసేసాను.
ఇప్పుడు చూడండి టమాటాను ఆనియన్ వేస్తున్నాను కదా, వేసేసి కొంచెం వాటిపైన ఇక సాల్ట్ అయితే యాడ్ చేస్తానన్నమాట. వేసేసి ఇవన్నీ కలిపి మగ్గితే మనకి అంత షేడ్ అయితే ఉండదు కాకరకాయ. సో దీన్ని మనం స్టోర్ చేసుకోవాలి అనుకున్నా మనకి మంచిగా నిల్వ అయితే ఉంటుంది. ఎటువంటి 2-3 డేస్ ఉన్నా కూడా అది షేద్ పట్టదు. కొన్నిసార్లు ఏంటంటే కర్రీ ఒక 1-2 డేస్ కడిస్తే షేద్ వస్తూ ఉంటుంది అనమాట దాంట్లో నుంచి, బట్ అలా ఏముండదు, మంచిగా ఉంటుంది అనమాట కర్రీ అయితే. ఇక్కడైతే ఇక ఉప్మా మంచిగా వేసర వచ్చేసిందిగా తెరులుతూ ఉంది. ఆ గ్లాస్ ఒక 2.5 గ్లాసెస్ కానీ 2 గ్లాసెస్ కానీ అయితే మాకు సరిపోతుంది అన్నమాట మా నలుగురికి. ఫైనల్గా అయితే ఇక్కడ ఇవి రెండు కుక్ అవుతూ ఉంటే నేను వెళ్ళి మిగిలిన రూమ్స్ అన్నీ కూడా ఊడ్చేసుకొని వచ్చానమాట ఫాస్ట్గా. ఊడ్చి వచ్చిన తర్వాత ఇక్కడైతే వాటర్ బాటిల్స్లో వాటర్ అయితే పోసేసి వాళ్ళకి అక్కడ పెట్టేశాను. సో ఒక పక్క వంట అవుతుంటే ఒక పక్క వాళ్ళకైతే లంచ్ వాటర్ బాటిల్స్, స్నాక్స్, బ్యాగ్స్, యూనిఫాము అన్నీ కూడా ఒక చోట పెట్టేసేసి అన్నీ అరేంజ్ చేస్తూ ఉంటానమాట. ఫాస్ట్గా అయిపోవాలి కదా వర్క్ అనేది. సో నేను 6:30 లేస్తాను, 6:30 to 8:45 ఈ వర్క్స్ అయితే ఫినిష్ అవ్వాలి. సో 6:30 లేచిన వర్క్ స్టార్ట్ అయ్యేది మాత్రం 7:00 అనమాట. 7 నుంచి స్టార్ట్ చేస్తాను వర్క్, 7 to 8:45 అనమాట. సో ఇక్కడైతే ఇక ఉప్మా అయితే ఫినిష్ అయిపోయింది. వాళ్ళ డాడీ అయితే పిల్లలకి తినిపిస్తున్నారు ఇద్దరికి కూడా. ఇక నేనైతే కర్రీ కూడా ఫినిష్ అయిపోయింది. ఫాస్ట్గా వాళ్ళకైతే కలుపుతున్నాను అనమాట లంచ్ బాక్స్లోకి. కలిపేసేసి ఇద్దరు కూడా లంచ్ బాక్సెస్ పెట్టేశాను. సో దాంట్లోనే స్పూన్స్ పెట్టేసేసి పెడతానమాట. ఇక్కడైతే ఈరోజు స్నాక్స్ బాక్స్ ఏం పెట్టలేదు, ఎందుకంటే స్నాక్స్ ఇంట్లో ఏం అవైలబుల్గా లేవు. దానికోసం అని చెప్పేసి బయట ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ లేసి అవి కొనిస్తూ ఉన్నారనమాట చిప్స్. సో అవే స్నాక్స్ ఈరోజు వాళ్ళకి. ఇక్కడైతే బ్యాగ్ మొత్తం సర్దేశానమాట. స్కూల్ బ్యాగ్ ప్లస్ లంచ్ బాక్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి వాళ్ళకి. ఫ్రెండ్స్ అయితే స్కూల్కి వెళ్ళిపోతుందిగా. సో ఇది ఇవాల్టి వ్లాగ్. కంపల్సరీ వ్లాగ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ టు ఎవరీ.